हाय हेलो फ्रेंड्स, मनम ईरोजु वच्चेसि 9th जुलाई 2021 कि संबंधिंचिन करंट अफेयर्स गुरिंचि डिस्कशन चेद्दाम। अलागे मार्निंग नेनु पेपर अनालिसिस कूडा पेट्टडं जरिगिंदि, एवरैना चूडकपोते अदि ओकसारि चूडंडि। ईरोजु चाला इंपारटेंट टापिक्स उन्नायि, वाटि अन्नितिनि कूडा क्लारिटीगा क्लियर्गा मनं नेर्चुकुंदां। एमेमि वच्चे ईरोजु अप्डेट्स अवन्नी कूडा चूडंडि। 2021లో జనవరి నుండి జూన్ వరకు ఎవరికైతే కరెంట్ అఫేర్స్ దాంతో పాటు పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు కావాలనుకుంటారో వాళ్ళు పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే పేటిఎం చేసి కింద కనబడుతున్న ఆ నెంబర్కి ఆ యొక్క స్క్రీన్ షాట్లు పంపించినట్టయితే మీరు పంపించిన 24 అవర్స్లోగా దానికి సంబంధించిన పీడిఎఫ్లు పంపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవరైతే మేకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ బై చేస్తారో వాళ్ళకి ఏపీకి సంబంధించిన 2021-22 బడ్జెట్ అలాగే 2020-21కి సంబంధించిన ఎకనామిక్ సర్వే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, నేను పేపర్ అనాలిసిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాను, దానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. జూన్కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ ఉండదు, ఎందుకంటే నేను జూన్లో అసలు పేపర్ అనాలిసిస్ చేయలేదు కాబట్టి. ఈరోజు మనం మొదటి క్వశ్చన్ చూసినట్టయితే 499 కోట్ల రూపాయలు విలువైన ఆకాశ్ క్షిపణి తయారీ కాంట్రాక్ట్ను ఏ సంస్థ దక్కించుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండి. వాయుసేన కోసం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 499 కోట్ల రూపాయలు విలువైన ఆకాశ్ క్షిపణి, ఆ యొక్క క్షిపణిని డెవలప్ చేయడం కోసం అంటే తయారు చేయడం యొక్క కాంట్రాక్ట్ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అంటే బీడీఎల్ తీసుకుంది. ఈ మేరకు వాయుసేన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అజయ్ సింగల్, బీడీఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిఎన్ కౌల్ ఒప్పందంపై సైన్ చేశారు. ఈ సంవత్సరంలో బీడీఎల్కు 2803 కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్లు వచ్చాయంట, గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ వన్, పేదరిక వ్యతిరేక సంస్థ అయిన ఆక్స్ఫామ్ తాజా నివేదిక అయిన ది హంగర్ వైరస్ మల్టీప్లైస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఎంతమంది ఆకలితో మరణిస్తున్నారు? గుర్తుపెట్టుకోండి ఆ యొక్క నివేదిక పేరు. ఆన్సర్ చూసినట్టయితే 11 మంది, నిమిషానికి 11 మంది ఆకలితో చనిపోతున్నారు. ఈ విషయాన్ని పేదరిక వ్యతిరేక సంస్థ ఆక్స్ఫామ్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. అయితే ఆ నివేదిక పేరు ఏంటి అంటే ది హంగర్ వైరస్ మల్టీప్లైస్. ఎందుకంటే రేపు పొద్దున్న మీకు ఈ పేరుతోనే క్వశ్చన్ ఇస్తాడు, అది ఏ సంస్థ తీసుకొచ్చింది అది మ్యాక్సిమం అడగడు. ఒకవేళ అలాగడిగితే వాళ్ళు రిలీజ్ చేసిన ఈ దీని పేరు కూడా అడగవచ్చు, అంటే ఇది అడిగితే అది అడగరు, ఇది అడిగితే అది అడగరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది ఆకలితో చనిపోగా ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార భద్రత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత ఏడాది అంటే గడిచిన ఏడాది కంటే ఈ సంఖ్య ఇప్పుడు 2 రెట్లు పెరిగిందని, 2 కోట్లు పెరిగింది. ఈ మహమ్మారి కాలంలో దేశాలు మిలిటరీపై వెచ్చించిన మొత్తం $5,100 కోట్ల పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు ఆపడానికి ఐక్యరాజ్య సమితికి అవసరమైన మొత్తం కంటే ఇది 6 రెట్లు ఎక్కువని చెప్పాలంటే, సో పేదరికానికి అంటే ఆకలి తీర్చడం కంటే ఎక్కువ ఈ డిఫెన్స్ సెక్టర్కి ఎక్కువ కేటాయింపులు చేస్తున్నారని చెప్తోంది. దేశాల్లో మిలిటరీ సంఘర్షణల కారణంగా ఆకలి సమస్యలు పెరుగుతున్నాయి. ఆక్స్ఫామ్ అమెరికా ప్రెసిడెంట్ సిఇఓ అబ్బీ మ్యాక్స్ మ్యాన్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, సౌత్ సుడాన్, సిరియా, యోమెన్ లాంటి దేశాల్లో ఆకలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ఈ యొక్క నివేదికలో అనౌన్స్ చేసింది. తర్వాత థర్డ్ వన్, రియల్మీకు చెందిన టెక్ బ్రాండ్ డిజో నూతన సిఇఓగా అలాగే డిజో ఇండియా అధికారిక ప్రతినిధిగా ఎవరిని నియమించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే అభిలాష్ పాండా. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీకి చెందిన టెక్ లైఫ్ బ్రాండ్ డిజో ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ అభిలాష్ పాండాను సిఇఓగా డిజో ఇండియా అధికారిక ప్రతినిధిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్లో తన 7 సంవత్సరాలలో అతను అనేక గ్లోబల్ అలాగే ఇండియన్ టెక్నాలజీ అండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్లలో వర్క్ చేశాడు. డిజో అనేది ఒక గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్, అలాగే రియల్మీ టెక్ లైఫ్ ఎకో సిస్టమ్ కింద ఇది ఫస్ట్ బ్రాండ్ అన్నమాట. అయితే స్మార్ట్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్ హోమ్, స్మార్ట్ కేర్ ఇలాంటి డివైజెస్ని ఈ సంస్థ తయారు చేస్తుంది. తర్వాత ఫోర్త్ వన్, అమెజాన్ ఇండియా గుజరాత్ నగరంలో డిజిటల్ కేంద్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి, అమెజాన్ ఇండియా గుజరాత్లోని ఏ నగరంలో, ఇక్కడ ఏ అనేది ఇవ్వలేదు, ఏ నగరంలో డిజిటల్ కేంద్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది అంటే సూరత్ అండి. అమెజాన్ ఇండియా తన ఫస్ట్ ఇండియాలో తన మొట్టమొదటి డిజిటల్ కేంద్రాన్ని ఇండియాలో గుజరాత్లోని సూరత్లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ యొక్క ఏదైతే ఈ డిజిటల్ అమెజాన్ డిజిటల్ కేంద్రం ఉందో ఇది ఎంఎస్ఎంఈకి సంబంధించిన కామర్స్, అంటే వాళ్ళు ఆన్లైన్ ద్వారా వస్తువులు అమ్మాలనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి, అలాంటి ఎంఎస్ఎంఈ వ్యాపారులకి ఈ డిజిటల్ కేంద్రం అనేది సహాయం చేస్తుంది. ఏ విధంగా అమ్మాలి,
అయితే ఇందులో మీకు ఎంత లాభం వస్తుంది, ఆ లాభం ఏ విధంగా వస్తుంది, అయితే ఇందులో ట్యాక్స్ ఏ విధంగా కట్ అవుతుంది, అండ్ అమెజాన్ ఎంత కమిషన్ తీసుకుంటుంది, లేదా ఈ కామర్స్ సంస్థలు ఎంత కమిషన్ తీసుకుంటాయి, ఇలాంటి వివరాలని సో చెప్తుందన్నమాట అలాంటి ఎంఎస్ఎంఈ రంగాలకి. దీని ద్వారా ఆ ఎంఎస్ఎంఈ వృత్తుల వాళ్ళు, ఆ వ్యాపారులు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు రీచ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కర్ణాటక యొక్క మొదటిది, దేశంలో రెండవ మైనింగ్ పాఠశాల, మైనింగ్ స్కూల్ ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడింది? బళ్ళారి అండి. బళ్ళారి అనేది కర్ణాటకలో ఒక డిస్ట్రిక్ట్. ఓకే, చూడండి, దేశంలో రెండవ స్కూల్ ఆఫ్ మైనింగ్ త్వరలో బళ్ళారి జిల్లా వెలుపల, అంటే కొంచెం బయటన స్థాపించబడుతోంది. మైన్స్ అండ్ జియాలజీ విభాగం ఈ ప్రాజెక్టును బళ్ళారి ప్రాంతంలో అమలు చేయనుంది. 50 ఎకరాల్లో, అలాగే కర్ణాటక, భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న మైనింగ్ కంపెనీలకు, అనుబంధంగా ఉన్న ఉద్యోగులకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఏ విధంగా ఆ మైనింగ్ చేయాలి, వాటిని వాటి యొక్క ప్రొడక్షన్ మొత్తం కూడా నేర్పిస్తారు ఇక్కడ. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఫస్ట్ మైనింగ్ స్కూల్ బళ్ళారిలో ఏర్పాటు చేస్తున్నది, కానీ దేశంలో చూసుకుంటే ఇది రెండవది. ఫస్ట్ది జార్ఖండ్లోని ధన్బాద్లో ఏర్పాటు చేశారు. బళ్ళారి మరియు విజయనగర జిల్లాలకు కర్ణాటక మైనింగ్ హబ్గా పిలుస్తారు. కర్ణాటకలోని మైనింగ్ హబ్గా బళ్ళారిని, విజయనగర జిల్లాలను పిలుస్తూ ఉంటారు. ఈ రెండు జిల్లాల్లో 32 పెద్ద మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. అలాగే 100,000 మంది ప్రజలు ఈ ప్రాంతంలో మైనింగ్ వ్యాపారానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడుతున్నారు. తర్వాత సిక్స్త్ వన్, వాతావరణ మార్పులను పరిష్కరించడానికి అండర్2 కూటమిలో చేరిన భారతదేశంలో 5th స్టేట్ ఏది? 5వ రాష్ట్రము. ఆన్సర్ చూసుకున్నట్టయితే మహారాష్ట్ర. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా 125 రాష్ట్రాలను కలిపే, అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 125 రాష్ట్రాల్లో ఇప్పుడు, అంటే మన దేశానికి చెందిన 5 రాష్ట్రాలు ఇప్పుడు చేరాయి, అంటే ముందు 4 రాష్ట్రాలు చేరే ఉన్నాయి, లేటెస్ట్గా 5వ రాష్ట్రం చేరింది అనమాట ఈ యొక్క అండర్2 కూటమిలో. ఆ 5వ రాష్ట్రమే మహారాష్ట్ర. ప్యారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ఆ యొక్క రాష్ట్రాల వాతావరణ వ్యూహానికి అనుగుణంగా ఈ అండర్2 కూటమి అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం ప్యారిస్ ఒప్పందం ద్వారా ఏం చెప్తున్నారు, కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్తున్నారు. సో ఆ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అండర్2 కూటమి అనేది ఉపయోగపడుతుంది. అందులో ఇది ఒక భాగం అనమాట. అయితే ఇందులో మన దేశం నుండి ఛత్తీస్గఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఇప్పుడు 5th స్టేట్గా మహారాష్ట్ర నిలవడం జరిగింది. తర్వాత 7th వన్, ఇటీవలే ప్రపంచంలోని ఎత్తైన ఇసుక కోటను ఏ దేశంలో ఆవిష్కరించారు లేదా నిర్మించారు? గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ చూసుకుంటే డెన్మార్క్ అండి. 21.16 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోని ఎత్తైన ఇసుక కోటను డెన్మార్క్లో ఆవిష్కరించారు. వాయువ్య డెన్మార్క్లోని బ్లోకస్లో నిర్మించిన ఇసుక కోట గతంలో జర్మనీలోని 2019లో నిర్మించిన ఇసుక కోట అయిన 17.66 మీటర్ల ఎత్తులో ఉన్న గిన్నీస్ ప్రపంచ రికార్డును ఇది బద్దలు కొట్టిందని చెప్పాలంటే దీనికి దగ్గరగా చూసుకుంటే 4 మీటర్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు లేటెస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఇది ఎక్కాల్సి ఉంటుంది. అయితే దీన్ని అధికారికంగా లెక్కలు వేయాలి. ఆ లెక్కలు వేసే టైం వరకు కూడా ఈ యొక్క ఇసుక కోట ఉంటే మట్టుగా నెక్స్ట్ రికార్డు దీనికే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 8th వన్, భారత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు మొదటి మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే అమిత్ షా అండి, శ్రీ అమిత్ షా. అమిత్ షా గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అతనికి అదనంగా సహకార మంత్రిత్వ శాఖ మంత్రిగా కూడా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ మంత్రిత్వ శాఖ దేశంలో సహకార ఉద్యమాలని బలోపేతం చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక పరిపాలన, అలాగే చట్టపరమైన అండ్ విధాన చట్టాన్ని ఏర్పాటు చేస్తుంది. సహకార సే సమ్యద, అంటే సహకారం నుండి సమృద్ధి అనేది సహకార మంత్రిత్వ శాఖ యొక్క దృష్టి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 9th వన్, ది లాన్సెట్ ప్లానటరీ హెల్త్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో అసాధారణమైన వేడి, అలాగే చల్లని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఎంతమంది సంవత్సరానికి ఎంతమంది మరణిస్తున్నట్లుగా ఆ యొక్క అధ్యయనం తెలిపింది. ఆన్సర్ చూసినట్టయితే 7,40,000 మంది అండి. భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 7,40,000 మంది, అంటే అయితే ఎక్కువగా ప్రాంతాలు అనేవి చల్లగా మారడం లేదా ఎక్కువ వేడిగా మారడం వల్ల చనిపోతున్నట్లుగా ది లాన్సెట్ ప్లానటరీ హెల్త్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది. ఆస్ట్రేలియాలోని మోనాస్ విశ్వవిద్యాలయ పరిశోధకుల నేతృత్వంలో ఒక అంతర్జాతీయ బృందం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 5 బిలియన్లకు పైగా అదనపు మరణాలు ఎక్కువగా ఉష్ణోగ్రతలే కారణమని చెప్తున్నాయి ఎక్కువ మరణాలకి. భారతదేశంలో ఈ యొక్క అంటే అయితే ఎక్కువ శీతల ఉష్ణోగ్రత, అంటే ఎక్కువ వేడి లేదా అతి ఎక్కువ చల్లదనం వల్ల ఎక్కువగా చనిపోతున్నారన్నమాట. ఓకేనా, అంటే
తక్కువ చలి వల్ల చూసుకుంటే 655,000 400 మంది చనిపోతే అది ఎక్కువ వేడి వల్ల 83,700 మంది చనిపోతున్నట్లుగా ఆ పరిశోధనలో తేలింది. 2000 నుండి 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా మరణాలు అలాగే ఉష్ణోగ్రత డేటాను ఈ బృందం పరిశీలించింది. తర్వాత 10 ఏఐసిటిఈ సంస్థ సహకారంతో వివిధ రక్షణ సాంకేతిక రంగాలలో అవసరమైన ప్రయోగాత్మక జ్ఞానము నైపుణ్యం అలాగే యాప్టిట్యూడ్ అందించడానికి ఎంటెక్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఏ సంస్థ సహకారంతో? ఆన్సర్ చూసుకున్నట్లయితే డిఆర్డిఓ. డిఆర్డిఓ అనేది అందరికీ తెలుసు కదా, డిఆర్డిఓ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ వీళ్ళిద్దరూ కలిసి అంటే రక్షణ రంగాల్లో స్కిల్ని నాలెడ్జ్ని ప్రయోగాల్ని పెంచడం కోసం కొత్త ఎంటెక్ ప్రోగ్రామ్ని డెవలప్ చేశారు. ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరెవరు లాంచ్ చేశారంటే డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, ఏఐసిటి చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి సాహు సబ్రుదే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ ఎంటెక్ ప్రోగ్రామ్ అనేది రక్షణ సాంకేతిక కార్యక్రమాన్ని ఈ యొక్క ఎంటెక్ ప్రోగ్రాము ఏఐసిటి అనుబంధ సంస్థలు లేదా యూనివర్సిటీల్లో, ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ సంస్థల్లో కూడా నిర్వహించవచ్చు. అది ఆ యొక్క ఇన్స్టిట్యూట్ల యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ సైంటిస్ట్ అండ్ టెక్నాలజీ ఐడిఎస్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంస్థలకు సహకారాన్ని ఇస్తూ ఉంటుంది. దీనిని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫార్మాట్లో కూడా నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని క్లాసెస్ని, కొన్ని సబ్జెక్ట్స్ని డివైడ్ చేశారు. తర్వాత 11 ఇటీవల యుఎస్ఏ, యుఏఈ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల కోసం ఏ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ కలిగిన మదురై మల్లిని ఎగుమతి చేశారు? మదురై అనగానే గుర్తుకొచ్చేస్తుంది తమిళనాడు అండి. ఓకే, చూడండి, విదేశాల్లో నివసిస్తున్న ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ వాళ్ళ ఇళ్లలోకి కావచ్చు, దేవాలయాలకు కావచ్చు పువ్వులు అందించడం కోసం భౌగోళిక సూచిక అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అంటారు కదా జిఐ అంటే, అది ధృవీకరించబడిన మదురై మల్లి, దాన్ని జాస్మిన్ అంటారు. అలాగే ఇతర పువ్వులైన బటర్ రోజ్, లిల్లీ, బంతి పువ్వులను యునైటెడ్ స్టేట్స్కి అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి తమిళనాడు రాష్ట్రం నుండి ఎగుమతి చేయబడ్డాయి. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కోయంబత్తూర్లోని వాన్గార్డ్ ఎక్స్పోర్ట్ చేత తమిళనాడులోని నేలకొట్టాయ్, దిండిగల్ అలాగే సత్యమంగళ ప్రాంతాల నుండి పువ్వులను సేకరించి ఎగుమతి చేశారు. 2020-21 60.28 కోట్ల రూపాయల విలువైన తాజా మల్లె పువ్వులు అలాగే బోకెట్స్ అంటే మల్లి మరియు ఇతర సాంప్రదాయ పుష్పాలతో సహా యుఎస్ఏ, యుఏఈ, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేశారు. అంటే 60.28 కోట్ల రూపాయల విలువైన ఎక్స్పోర్టింగ్ జరిగింది. జాస్మిన్ అంటే మదురై మల్లి ప్రపంచవ్యాప్తంగా కనిపించే అత్యంత ప్రాచుర్యం పొందిన పువ్వుల్లో ఒకటి. తర్వాత 12 ఇటీవలే పవర్ సెల్యూట్ చొరవ ద్వారా రక్షణ సేవా జీతం ప్యాకేజీని అందించడానికి ఏ బ్యాంకు భారత సైన్యంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ అండి. మన ఇండియాలో ఉన్న ఎవరైతే లైక్ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా పేరున్న యాక్సిస్ బ్యాంకు, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పవర్ సెల్యూట్ అనే ఒక చొరవ కింద రక్షణ సేవా జీతం ప్యాకేజీని అందించింది. ఈ యొక్క ఒప్పందాన్ని న్యూఢిల్లీలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వద్ద భారత సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ యొక్క ప్రత్యేకమైన ప్యాకేజీలో ఆర్మీ అధికారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాల జాబితా ఇక్కడ ఇచ్చారు. అయితే ఎవరైతే ఈ యాక్సిస్ బ్యాంకులో అకౌంట్ హోల్డర్ ఉంటారో ఆర్మీ సిబ్బందికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి ఇక్కడ అప్లికేబుల్ చేసిన అన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. అంటే ఏదైనా ప్రమాదం జరిగితే 50 లక్షలు బీమా వస్తుంది, అదనంగా 8 లక్షలు విద్యా మంజూరు చేస్తారు, మొత్తం శాశ్వత వైకల్యం వస్తే వాళ్ళకి 46 లక్షలు ఇస్తారు, శాశ్వత పాక్షిక వైకల్యం వస్తే 46 లక్షలు ఇస్తారు, విమాన ప్రమాదాలు జరిగితే 1 కోటి రూపాయలు డిపాజిట్ ఉంటుంది, కుటుంబం కోసం ఉచిత అదనపు డెబిట్ కార్డు ఇస్తారు, అండ్ భారతదేశం అంతటా కూడా అంటే ఎక్కడైనా సరే ఆ యొక్క యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ని హ్యాండిల్ చేసుకునేలాగా అన్ని యాక్సిస్ బ్యాంక్ శాఖలకు హోమ్ బ్రాంచ్గా ఆ యొక్క బుక్ని అంటే ఆ పాస్బుక్ని, ఆ అకౌంట్ని పరిగణిస్తారు. ఎక్కడైనా సరే దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. తర్వాత 13 సమగ్ర ఆరోగ్య బీమా పథకం ఆరోగ్య సుప్రీంను ప్రారంభించిన సంస్థ ఇది, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అండి. చూడండి, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఆరోగ్య సుప్రీం పేరుతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. 20 ప్రాథమిక సౌకర్యాలు అలాగే 8 ఎంచుకునే సౌకర్యాలతో సహా వినియోగదారులకు పూర్తి ఆరోగ్య బీమా సౌకర్యం ఉండేలా ఈ ప్రణాళికలు రూపొందించింది. ఓకేనా? తర్వాత 14 ఉత్తర హిమాలయ పర్వత శ్రేణులలో 18 దారుణమైన ప్రాంతాలను దాటి ప్రపంచంలో మొట్టమొదటి సోలో మోటార్ సైకిల్ యాత్రను ఎవరు పూర్తి చేశారు?
ఆన్సర్ చూసినట్లయితే కాంచన్ ఒగర్సాండి. ఉత్తర హిమాలయ పర్వత శ్రేణుల్లో 18 దారుణంగా ఉండే అంటే ఎత్తుపల్లలు కావచ్చు, సరైన దారులు లేకపోవడం, అలాంటి మొత్తం 18 దారుణమైన ప్రాంతాలను దాటి ప్రపంచంలో మొట్టమొదటి సోలో మోటార్ సైకిల్ యాత్రను మౌంటైన్ బైకర్ కాంచనా ఒగర్సాండి కంప్లీట్ చేశారండి. నెల రోజుల యాత్రలో సోలో ఉమెన్ రైడర్ చాలా ప్రథమాలను చూసింది. మిస్ ఒగర్సాండి ఉమ్లింగ్లా పాస్ను స్కేల్ చేసిన మొదటి సోలో ఉమెన్ బైకర్, అలాగే 18 పాసలు దాటిన అంటే 18 దారుణమైన ప్రాంతాలు అన్నమాట, అంటే ఎగుడు దిగుడు, ఎత్తుపల్లాలు, గొంతులు, గొల్లులు ఇవన్నీ ఉండే వాటిని పాసెస్ అంటారు అక్కడ హిమాలయాల్లో. ఆ పాసలు దాటిన మొదటి మహిళ, అలాగే 3,187 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన మొదటి మహిళ. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేసిన 19,300 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన మోటార్బుల్ ఉమ్లింగ్లా పాస్ను చేర్చడానికి ఒగర్సాండి 25 రోజుల్లో 18 పాసలు దాటి అక్కడికి వెళ్ళింది. ఆమె ఈ విధంగా కూడా రికార్డు సృష్టించిందని డిఫెన్స్ మినిస్ట్రీ తన యొక్క అధికార ప్రకటనలో అనౌన్స్ చేసింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 15, స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ Fun88 నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? Fun88, ఇక్కడ సరిగా ముద్రణ జరగలేదు. Fun88 ఆన్సర్ చూసినట్టయితే డారెన్ సామీ. ప్రముఖ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ Fun88 తమ బ్రాండ్ అంబాసిడర్గా డారెన్ సామీని నియమించినట్లు వెల్లడించింది. వెస్టిండీస్కి చెందిన 20వ వరల్డ్ కప్ విజేతగా 2 సార్లు నిలవడంలో కెప్టెన్గా వ్యవహరించిన సామీకి ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం హైదరాబాద్కు కూడా సామీ ఆడారు. జాతీయ అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్ Fun88. క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, కబడ్డీ వంటి క్రీడలకు సంబంధించిన రియల్ టైమ్ న్యూస్లు, విశ్లేషణలను అందిస్తుంది. భారతీయ క్రీడా అభిమానులతో రూపొందించే బ్రాండ్ ఫిల్మ్నెస్ సిరీస్లో డారెన్ సామీ పాల్గొననున్నారు. అంటే ఇక ఈ Fun88ని ప్రమోట్ చేస్తారని చెప్పొచ్చు వివిధ కార్యక్రమాలతో. తర్వాత 16, విద్యార్థుల చదువులు ఏ సమయంలో ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకునేలా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిమోట్ లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, దీన్ని APSCHE అంటారు. ఇదేం చేస్తుంది అంటే ఈ కరోనా కష్టకాలంలో చాలామంది చదువుకు దూరం అయ్యారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఎక్కడి నుండి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చదువుకునేలా వీలు కల్పించడం కోసం 2 ప్రోగ్రామ్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అదేంటి అంటే అత్యంత పటిష్టమైన అభ్యాసన నిర్వహణ వ్యవస్థ అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, సుదూర అభ్యాసన కేంద్రాలు అంటే రిమోట్ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. వీటి ఏర్పాట్ల వల్ల విద్యార్థులు గ్రామ స్థాయిలో కూడా తమంతట తాము ఎప్పుడైనా చదువుకునేలా వీలుంటుంది. యూజీ నాన్ ప్రొఫెషనల్ అంటే ఏంటంటే నాన్ ప్రొఫెషనల్ అయిన కోర్సులు ఏవైతే ఉంటాయో అండర్ గ్రాడ్యుయేట్ కింద, అవి ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కాలేజీ విద్యార్థులు అభ్యాసన అవసరాలను ఉన్నత విద్యామండలి ELMCE ప్లాట్ఫామ్ ద్వారా తీర్చనుంది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అభ్యాసన ప్రక్రియలను ఆటంకం లేకుండా చేసే విధానాన్ని క్షేత్రస్థాయి వరకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు, అలాగే సుదూర అభ్యాసన అంటే రిమోట్ లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఓకేనా? అది తర్వాత 17, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గిరిదర్శిని పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది? ఇంపార్టెంట్. ఆన్సర్ చూసినట్టయితే తెలంగాణ అండి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మరింతగా వాళ్ళని మెరుగు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని పేరు గిరిదర్శిని. విద్యార్థులు స్టడీ మెటీరియల్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు ఇంకా తెరుచుకోకపోవడం, ఆన్లైన్ పద్ధతిలోనే బోధన సాగుతుండడంతో విద్యార్థులకి ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగం కానుంది. పాఠశాలలకు విద్యార్థులు వచ్చి స్టడీ మెటీరియల్ తీసుకునే బదులుగా వారిళ్ళకే నేరుగా పంపడం, అందులోని నిర్దేశిత అసైన్మెంట్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాటిని తిరిగి పాఠశాలలకు చేర్చే బాధ్యతను పోస్ట్ ఆఫీసులకు అప్పచెప్పింది. ఇకపై ఏంటంటే మన స్టూడెంట్స్ ఇకపై స్కూల్స్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ అసైన్మెంట్లన్నీ కూడా వాళ్ళ ఇంటికే వస్తే మళ్ళీ ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసి పంపించాల్సి ఉంటుంది వయా పోస్ట్ మ్యాన్ ద్వారా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 18, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గంలో 500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే బద్వేలు నియోజకవర్గం అండి. ఇది కడపలో ఉంది. బ్రహ్మసాగర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండుకుండలా ఉండడం కోసం, కుందు నదిపై లిఫ్ట్ ద్వారా బ్రహ్మసాగర్కు నీళ్లు తరలించడం కోసం బద్వేలులో సుమారు 500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు ఈరోజు. బద్వేలు నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన
మీడియా ముఖంగా తెలియజేశారు. 500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం, ప్రధానంగా బద్వేలలో కూరగాయలు, చేపల మార్కెట్లు, వాణిజ్య సముదాయాల ఏర్పాటు కోసం 80 కోట్లు, అండ్ లోయర్ సగిలేరు కాలువల విస్తరణ పనుల కోసం అండ్ 56 కోట్లతో, తెలుగు రంగు పెయింటింగ్ పనులతో పాటు 36 కోట్లతో బ్రహ్మసాగర్ ఎడమకాలలో 3 ఎత్తిపోతల ఏర్పాట్లు, బ్రహ్మణపల్లి వద్ద సగిలేరుపై 9.5 కోట్లతో మరో వంతెన కూడా నిర్మించబోతున్నారు. 7.5 కోట్లతో గోదాముల నిర్మాణం కూడా చేయబోతున్నారు ఇక్కడ. ఓకే, మొత్తం కలిపి 500 కోట్ల రూపాయలు విలువైన పనులకు శంకుస్థాపన చేశారు ఈరోజు ఆయన. ఓకే, ఇప్పుడు మనం కిక్ రివ్యూ చూద్దాం. 499 కోట్ల రూపాయల విలువైన ఆకాంక్ష క్షిపణి తయారు కాంట్రాక్ట్ ఏ సంస్థ దక్కించుకుందంటే భారత డైనమిక్ లిమిటెడ్. పేదరిక వ్యతిరేక సంస్థ ఆక్స్ఫామ్ తాజా నివేదిక ది హంగర్ వైరస్ మల్టిప్లైస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఎంతమంది ఆకలితో చనిపోతున్నారంటే 11 మంది. రియల్మీకు చెందిన టెక్ బ్రాండ్ డిజో నూతన సీఈఓగా, అలాగే డిజో ఇండియా అధికారిక ప్రతినిధిగా ఎవరిని నియమించిందంటే అభిలాష్ పాండా. అండ్ అమెజాన్ ఇండియా గుజరాత్లో ఏ నగరంలో డిజిటల్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందంటే సూరత్. కర్ణాటక యొక్క మొదటిది, దేశంలో 2వ మైనింగ్ పాఠశాల ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడుతుందంటే బళ్ళారి. అండ్ నెక్స్ట్, వాతావరణ మార్పులను పరిష్కరించడానికి అండర్2 కూటమిలో చేరిన భారతదేశంలో 5వ రాష్ట్రం ఏంది అంటే మహారాష్ట్ర. ఇటీవల ప్రపంచంలో ఎత్తైన ఇసుక కోటను ఏ దేశంలో ఆవిష్కరించారంటే డెన్మార్క్. భారత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు మొదటి మంత్రికి ఎవరు నియమితులయ్యారంటే అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్, ది లాన్సెట్ ప్లానటరీ హెల్త్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో అసాధారణమైన వేడి అలాగే చల్లని ఉష్ణోగ్రతలు ఏడాదికి ఎంతమంది మరణిస్తున్నట్లుగా తెలిపింది అంటే 740,000 మంది. ఏఐసిటిఈ సంస్థ ఏ సంస్థ సహకారంతో వివిధ రక్షణ సాంకేతిక రంగాల్లో అవసరమైన ప్రయోగాత్మక నాలెడ్జ్ని నైపుణ్యాన్ని పెంచడం కోసం ఎంటెక్ ప్రోగ్రామ్ను ప్రారంభించిందంటే డిఆర్డిఓ సహకారంతో. అలాగే ఇటీవల యూఎస్ఏ యూఏఈ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల కోసం ఏ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ కలిగిన మదురై మల్లిని ఎగుమతి చేశారంటే తమిళనాడు నుండి. అండ్ ఇటీవల పవర్ సెల్యూట్ చొరవ ద్వారా రక్షణ సేవా జీతం ప్యాకేజీని అందించడానికి ఏ బ్యాంకు భారత సైన్యంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే యాక్సిస్ బ్యాంకు. అలాగే సమగ్ర ఆరోగ్య బీమా పథకం ఆరోగ్య శిబిరంను ప్రారంభించిన సంస్థ ఏది అంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. ఉత్తర హిమాలయ పర్వత శ్రేణుల్లో 18 దారుణ ప్రాంతాలను దాటి ప్రపంచంలో మొట్టమొదటి సోలో మోటార్ సైకిల్ యాత్రను ఎవరు పూర్తి చేశారంటే కాంచన ఉగర్సాండి. స్వయంగా దీన్ని డిఫెన్స్ మినిస్ట్రీయే చెప్పింది. అండ్ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ Fun88 నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే డారిన్ సామి. అండ్ విద్యార్థులు చదువులు ఏ సమయంలో ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకునేలా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిమోట్ లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్టయితే, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గిరిదర్శిని పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందంటే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గంలో 500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అంటే బద్వేలులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.